ఫ్రెండ్స్, ప్రైజ్ లోన్ అందరికీ. ఇవాళ నేను మరొక కొత్త అప్లికేషన్ మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. సో లాస్ట్ టైం నేను ఒక అప్లికేషన్ నేను చెప్పాను, కార్ ట్రాకర్ అని చెప్పేసి. సో మ్యూజిక్ ప్లేయర్స్కి కార్ ట్రాకర్ వల్ల బెనిఫిట్ ఏంటి అంటే, ఇన్స్ట్రుమెంట్ ప్లేయరు ఇనిషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు ఎలా స్కేల్ అనుకోవడం కానీ కీబోర్డ్ ప్లేయింగ్ ఎలా చేయాలి అనేది ఆ అప్లికేషన్లో చూసాము. ఇప్పుడు కాలంలో అందరూ అంటే సాంగ్ని లో ఇంటర్నల్గా ఇంకా కార్డ్స్ ఏవే పడుతున్నాయి, బ్యాక్గ్రౌండ్ రన్స్ ఎలా చేస్తున్నారు, కంపోజర్ అవి తెలుసుకోవాలని చాలామందికి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. బట్ మనము ఆ సాంగ్లో ఉన్న బ్యాక్గ్రౌండ్ బ్యాకింగ్స్ స్ట్రింగ్స్ కానీ సందర్ కానీ ఎలా ప్లే చేస్తున్నారు బాగా వినాలంటే, మనకి సింగర్ వాల్యూమ్ అనేది ఉండకుండా ఉంది అంటే వీ కెన్ ఈజీలీ లిజన్ ఆల్సో ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నేను నాకు వచ్చిన మంచి ఐడియా ఏంటంటే, ఇలాంటి సాఫ్ట్వేర్ కూడా ఒకటి ఏదైనా ఉంటే బాగుంటుందేమో అన్నట్టుగా నేను చాలా ట్రై చేశాను. సో అలాంటి సాఫ్ట్వేర్ ఒకటి దొరికింది నాకు. సో ఆ సాఫ్ట్వేర్ని నేను మీ అందరికీ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ సాఫ్ట్వేర్ ఒక బెనిఫిట్స్ ఏంటి అనేది నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో సాఫ్ట్వేర్లో బెనిఫిట్స్ ఏంటి అంటే, మనకి ఫస్ట్ థింగ్ మనం సాంగ్లో మనకు వింటున్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో స్ట్రింగ్స్ కానీ సంతూర్ కానీ డిఫరెంట్ వాయిసెస్ కంపోజర్స్ యూస్ చేస్తూ ఉంటారు. సో అది యాజ్ ఇట్ ఈస్గా మనం ప్లే చేయాలి అనే ఇంట్రెస్ట్ మనకు కలిగినప్పుడు సమ్టైమ్స్ మనకు ఒక వాయిస్ సింగర్ ఒక వాయిస్ వల్ల మనం అది సరిగ్గా కాన్స్ట్రేట్ చేయలేకపోవచ్చు. ఇది ఈ సాఫ్ట్వేర్ వల్ల నీకు బెనిఫిట్ ఏంటి అంటే, ఈ సాఫ్ట్వేర్ వల్ల నువ్వు హ్యాపీగా కంపోజర్ ఐ మీన్ సింగర్ యొక్క సాంగ్ని వాయిస్ని నువ్వు రెడ్యూస్ చేసుకొని బ్యాక్గ్రౌండ్గా మ్యూజిక్ రన్ చేయొచ్చు. చాలామంది దీన్ని టూ టైప్స్గా కూడా యూస్ చేస్తారు. నేనైతే నేను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నాకు బాగా వినపడాలని చెప్పి సింగర్ వాల్యూమ్ని రెడ్యూస్ చేస్తాను. అండ్ ఇన్ ద సేమ్ వే సింగర్ వాల్యూమ్ తీసేసేసి చాలామంది దాన్ని ట్రాక్గా తయారు చేసుకొని లైవ్లో పాడుకోవడం కూడా జరుగుతుంది. చిన్న చిన్న చర్చెస్లో సాంగ్ ఇది బాగుంది, సాంగ్కి తగ్గ సపోర్టింగ్ కీబోర్డ్ కానీ తబలా కానీ రిథమ్ ప్యాడ్ ప్లేయర్ కానీ లేకపోవడం వల్ల ఆ సాంగ్ వాళ్ళు పాడలేకపోతుంటారు. సో ఇలా రెండు విధాలుగా బెనిఫిట్ అవుతుందని చెప్పేసి నేను ఈ సాఫ్ట్వేర్ని నేను మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. ఈ సాఫ్ట్వేర్ ఏంటి, నేమ్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నెట్ కనెక్ట్ చేసేసుకొని ప్లేస్టోర్లో క్లిక్ చేయగానే మనకు సర్చ్లో సో స్ప్లిట్ హిట్ అని ఒకటి అప్లికేషన్ ఉంటుంది. సో ఫస్ట్ ఆల్రెడీ ఇది 4.0 రేటింగ్తో చాలా రన్నింగ్లో ఉంది. నేను ఇది ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి నేను జస్ట్ క్లిక్ ఆన్ నేను ఓపెన్ చేస్తున్నాను నేను ఈ అప్లికేషన్ అనేది. సో ఈ అప్లికేషన్ ఆల్రెడీ డెమో ఉంది. ఇక్కడ మీరు చూసినట్టయితే లోకల్ సాంగ్స్ అని కింద మీకు డౌన్లో కనిపిస్తుంది. జస్ట్ క్లిక్ ఆన్ లోకల్ సాంగ్స్. మీ ఇంటర్నల్ మెమరీలో నేను సాంగ్స్ ఎక్కడ ఉన్నాయో ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. జస్ట్ క్లిక్ ఆన్ ఆడియోస్. సపోజ్ నేను ఎక్కువ హోసన సాంగ్స్ వింటాను. సో ఐ క్లిక్ ఆన్ హోసన సాంగ్స్. సో మనకి ఫైల్ మేనేజర్ ఓపెన్ చేయగానే లిస్ట్ అనేది ఇలా కనిపిస్తుంది. సపోజ్ ర్యాండమ్గా నేను ఒక మహోన్నతుడు ఆల్బంలో ఆనందం నీలో నేను సాంగ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఈ సాంగ్ సెలెక్ట్ చేసుకోగానే ఫస్ట్ మనకి చాలా డిఫరెంట్గా చూపిస్తుంది. ఫస్ట్ అనేది అప్లికేషన్లో సాంగ్ లోడ్ అవుతూ ఉంటుంది. సో బిఫోర్ దట్ మేము మనకి చూడకముందే మనకి ఇక్కడ కింద ఇక్కడ స్క్రీన్లో కనిపిస్తుంది వోకల్స్ పియానో స్ట్రమ్స్ అదర్స్ అని చెప్పేసి. సో అందులో మనం చేయాల్సింది ఏంటంటే, యాజ్ అన్ కీబోర్డ్ ప్లేయర్ నాకు బ్యాక్గ్రౌండ్ రన్స్ కంపోజర్ ఎలా యూస్ చేస్తాడు, కార్డ్స్ ఎలా పడుతున్నాయి తెలుసుకోవాలంటే నాకు సింగర్ ఒక వాయిస్ అనేది నాకు తక్కువగా ఉండాలి. అప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ మీద నేను కాన్సన్ట్రేట్ చేయగలను. సో ఫస్ట్ నాకు వోకల్స్ అనేది ఇక్కడ ఆల్రెడీ కనిపిస్తుంది కాబట్టి నేను వోకల్స్ అనేది జస్ట్ మీకు శాంపుల్ కోసం నేను డెమో చూపిస్తున్నాను. నేను హాఫ్ ఆఫ్ వాల్యూమ్ తగ్గిస్తున్నాను. సో ఇంకా వాయిస్ వినిపిస్తుంది, ఇంకొంచెం తగ్గిద్దాం. నా యేసయ్యా. సో ఇంకా వాల్యూమ్. సో ఇప్పుడు కంప్లీట్గా వాయిస్ అనేది తీసేద్దాము.
వాయిస్ అనేది రిడ్యూస్ అయిపోయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రమే మనకు వినిపిస్తుంది. ఇలా మనం బ్యాక్గ్రౌండ్లో కంపోజర్ ఎలా యూస్ చేశాడు అనేది మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇక్కడ మనకి ఇంకో అడ్వాంటేజ్ అంటే ట్యాప్ టు రికార్డ్, మీ వాయిస్ని కూడా డైరెక్ట్గా ఈ సాంగ్ ప్లే అవుతున్నప్పుడు మీరు రికార్డ్ చేసుకొని మనం అది MP3 ట్రాక్గా బయటికి సేవ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఈ సాంగ్ అంతా ఇదే అప్లికేషన్లో వినాలా, లేకుంటే మనం MP3గా సేవ్ చేసుకొని దాన్ని ఇంటర్నల్గా హెడ్ఫోన్స్లో పెట్టుకొని వినొచ్చా అనే డౌట్ రావచ్చు. మనకి పైన అప్లికేషన్లో సేవ్ అనేది కనిపిస్తుంది, జస్ట్ క్లిక్ ఆన్ సేవ్. సో ఇక్కడ కనిపిస్తుంది ద ఆడియో స్టిల్ బీయింగ్ ప్రాసెస్ ప్లీజ్ జస్ట్ వెయిట్ ఎ ఫస్ట్ సెకండ్ అని చెప్పేసి. సో మనం కొంచెం సేపు వెయిట్ చేసామంటే సాంగ్ అనేది కన్వర్షన్లోకి వెళ్ళిపోతుంది. సేమ్ ఈ అప్లికేషన్ కూడా నెట్ అనేది అంత అవసరం లేదండి, సో కెన్ స్విచ్ ఆఫ్ ద ఇంటర్నెట్ ఆల్సో. చేయాలనేది కూడా అడుగుతుంది. సో ఇది ఆల్రెడీ సేవ్ అయిపోయింది. మనకు అడుగుతుంది ఇక్కడ ఏ దీంట్లో కావాలి, MP3 కావాలన్నా వేవ్ ఫార్మాట్లో కావాలని చెప్పేసి. జస్ట్ క్లిక్ ఆన్ MP3, ఎందుకంటే అందరికీ MP3లోనే ప్లే అవుతే బాగుంటుంది అన్నట్టుగా. సేవ్ అని క్లిక్ చేయగానే ఎక్స్పోర్టింగ్లోకి వెళ్తుంది. సి అక్కడ మనం ఇక్కడ చూసామంటే నేమ్ తెలిసిపోతుంది, ఆనందం నీలోనే అండర్స్కోర్ అవుట్పుట్ డాట్ MP3 సేవ్డ్ ఆన్ యువర్ డివైస్ ఇన్ ద స్పిట్ ఫోల్డర్, క్లిక్ ఆన్ ఓకే. జస్ట్ ఓకే క్లిక్ చేస్తే అయిపోతుంది. సో మనకి దీనికంటే ముందు మనకు గుర్తుండాల్సింది ఏంటంటే స్పిట్ అనే ఫోల్డర్లో ఇది MP3 సాంగ్ అనేది సేవ్ అయింది. ఓకే అని క్లిక్ చేయగానే ఆ ఫోల్డర్లో ఉంటుంది. ఈ అప్లికేషన్ రోజుకు ఒక్క సాంగ్ మాత్రమే కన్వర్ట్ చేస్తుంది బికాజ్ ఇట్స్ అ ట్రయల్ వర్షన్. మీరు సాంగ్స్ అన్లిమిటెడ్గా సేవ్ చేసుకోవాలనుకుంటే ఒక రోజులో ఐదర్ 1 or 2 చేసుకోవచ్చు. ఇంకా మీకు ఒకటే రోజు అన్లిమిటెడ్ కావాలంటే యూ కెన్ గో విత్ ప్రో వర్షన్. సో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను నేను ఆ సాంగ్ ఎలా సేవ్ అయిందా లేదా లేకపోతే ఏంటి అనేది వాయిస్ లేకుండా. సో నేను ఫైల్ మేనేజర్ ఓపెన్ చేశానండి, నా ఫైల్ మేనేజర్ మీకు పైన కనిపిస్తుంది. ఆ ఫైల్ మేనేజర్లో చిన్నగా వెతుకుతూ ఉంటే మనకు స్పిట్ అనే ఫోల్డర్ కనిపిస్తుంది మనకి. ఇక్కడ స్పిట్ అనే ఫోల్డర్. సో ఇక్కడ ఆల్రెడీ ఆ నేమ్ ఉండేది ఆల్రెడీ సెలెక్ట్ అయిపోయింది, జస్ట్ దాని మీద క్లిక్ చేయండి. మీకు ఎలా ప్లే అవ్వాలని అడుగుతుంది గూగుల్ మ్యూజిక్లో నుంచి. ఓకే
వాయిస్ లేకుండా ఇప్పుడు మనం విన్నాం కదా అప్లికేషన్లో, మనం సాంగ్ని ఎలా చూస్ చేసుకోవచ్చు ఏంటి అనేది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ మనం ప్రతి ఒక్క సాంగ్ని ఒక డిఫరెంట్ కంపోజర్స్ కానీ, తర్వాత మంచి మంచి ప్లేయర్స్ చాలా మంది క్యాసెట్లో యాక్సెస్గా ఎలా వేస్తున్నారు, నాకు ఎందుకు రావట్లేదు అని బాధపడే బదులు, సో జస్ట్ యూజ్ దిస్ అప్లికేషన్, నీ హీరింగ్ వాల్యూమ్ పెంచుకుంటూ జస్ట్ ఈ సాంగ్స్ని ఇలా ప్రాక్టీస్ చేస్తున్నాను కీబోర్డ్లో. అండ్ ఫర్ ది వన్ ఫైన్ టైం మీరు మంచి ఒక ప్లేయర్గా నేమ్ వస్తుంది. ఇలా అప్లికేషన్స్ యూజ్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే, హీరింగ్ నాలెడ్జ్ అనేది బాగా తెలుస్తుంది వాయిస్ లేకుండా. తర్వాత ఎక్స్పీరియన్స్ అవుతూ వాయిస్తోనే మీరు ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ప్లే అవుతుందని మీకు నాలెడ్జ్ వస్తుంది. జస్ట్ ప్రాక్టీస్ వన్స్ ట్వైస్ థ్రైస్ అట్లా నంబర్స్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి, మీ మ్యూజికల్ జర్నీ అనేది హ్యాపీగా వెళ్తుంది. అండ్ ఇన్ ద సేమ్ వే ప్రేయర్ చేస్తూ ఉండండి, దేవుడు మీకు మంచి సమాధానాన్ని ఇస్తాడు, మ్యూజిక్లో కూడా మంచి నాలెడ్జ్ ఇచ్చి దేవుడు మిమ్మల్ని ఒక మంచి స్థానంలోకి తీసుకెళ్తాడు. అండ్ ఇలాంటి సాఫ్ట్వేర్స్ ఇంకా చాలా ఉన్నాయి, తెలిసిన వాళ్ళు మా యొక్క వీడియోస్ చేస్తూ అప్లోడ్ చేయండి, తెలియని వాళ్ళు ఈ వీడియోస్ చూసుకుంటే ఇంకొంచెం నాలెడ్జ్ మ్యూజికల్లో మీరు ఎదగాలని కోరుకుంటూ, మీ బ్రదర్ అనిల్, థ్యాంక్ యూ, ప్రైజ్ లాడ్.